హాయ్ హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, సత్ శ్రీ అకాల్. మీరు చూస్తున్నారు ఆసిఫ్ ఎండి బ్యాగ్స్. చాలా రోజుల తర్వాత, 2 వీక్స్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఈ 2 వీక్స్కి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, కారణం నాకు వచ్చేసి హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం హాస్పిటలైజేషన్ అవ్వడం జరిగింది. దాని వలన నేను వీడియోస్ తీయలేకపోయాను. ఈరోజు వచ్చేసి మన వరంగల్లో ఫేమస్ అయిన భద్రకాళి టెంపుల్ అండ్ 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్ ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా మన వీడియోలో ఉంటుంది. ఏంటిదంటే, మన నేను కంపెనీలో వర్క్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. కంపెనీ నుండి మా హెడ్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చారు. వీళ్ళుంటే వాళ్ళని పరిచయం చేస్తున్నా, వాళ్ళ పర్మిషన్ ఇస్తే వాళ్ళకి మీకు పరిచయం చేస్తా, లేదంటే అంతే అండి. ఓకే. వరంగల్లో పర్యాటకంగా ప్రసిద్ధి కాంచిన అతి ముఖ్యమైన ప్రదేశం భద్రకాళి దేవస్థానం. ఈ భద్రకాళి దేవస్థానానికి చాలా పురాతనమైన హిస్టరీ కూడా ఉంది. అదేంటిదో నేను చెప్తాను. ఇక్కడ యాక్చువల్గా కొత్త వాహనాలు, అంటే కొత్తగా కొన్న ఏదైనా బైక్స్, కార్, ఆటో, వెహికల్ సంబంధించిన ఏవైనా వస్తువులను ఇక్కడ తీసుకొచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఏంటిదంటే, కొత్త వెహికల్ని మంచిగా కాపాడండి, ఈ వెహికల్ వల్ల నాకేం కావద్దు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ భద్రకాళి దేవస్థానానికి వచ్చి తన వెహికల్కి పూజ చేపించి తీసుకొని వెళ్తారు. ఇది భద్రకాళి దేవస్థానంలో ఉన్న ఇది 2nd ఎంట్రీ. ఇక్కడ నుంచి మొత్తం మీకు వ్యూ అనేది అవపడతూ ఉంటుంది. భద్రకాళి దేవస్థానం అంటే దుర్గామాత. మీరు ప్రతి సంవత్సరం దుర్గా నవమి ఉంటుంది కదా, ఆ దుర్గా నవమి నవరాత్రులు అని ఇక్కడ మొత్తం జరపడం జరుగుతుంది. నవరాత్రుల అంటే డైలీ నవరాత్రులలో ఒక్కొక్క రోజులో ఒక్కొక్క దుర్గామాత గెటప్, అంటే ఆమె రూపం ఇక్కడ చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దుర్గా ఇక్కడ ఇంకొక ఫేమస్ వచ్చేసి ఈ శివపార్వతి విగ్రహాలు. ఇక్కడ నైట్ టైంలో మనకు లైట్స్లో ఉంటుంది. ఈ మన లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి భద్రకాళి మన చెరువు. దీనికి విశిష్టంగా ఒకటి ఉంది, ఏంటంటే భద్రకాళి చెరువు నుండి వరంగల్ సిటీ మొత్తానికి వాటర్ సప్లై జరుగుతూ ఉంటుంది, మంచినీటి సప్లై జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది భద్రకాళి గుడిలోకి వెళ్ళడానికి అతి ముఖ్యమైన మూడో ద్వారం అండి. ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏం చేశారంటే, ఆలయం పెద్దలు ఇక్కడ మన శానిటైజర్ పెట్టడం జరిగింది. ఆ శానిటైజర్ నుండి మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి కొద్ది దూరం బై వాక్ నడిచి మనకు రైట్ తీసుకుంటే ఆలయ గర్భగుడి వస్తుంది. ఈ భద్రకాళి గుడికి ఇంకొక ఫేమస్ వచ్చేసి శివరాత్రి ఉత్సవాలండి. శివరాత్రి రోజు ఇక్కడ చాలామంది భక్తులు దుర్గామాతను వీక్షించడం, అంటే పూజించడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ నైట్ పూజలు జరపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక విషయం చెప్పాలి, గర్భగుడిలోకి సెల్ ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. అందువల్ల మీకు ఇప్పుడు కొన్ని ఫోటోలు పెట్టడం జరుగుతుంది, చూడండి. మీరు ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1000 స్తంభాల గుడి ఏ విధంగా తయారైందో ఇక్కడ మొత్తం హిస్టరీ మొత్తం దీని మీద పెట్టడం జరిగింది, చూసుకోండి ఒకసారి. యాక్చువల్గా 1000 స్తంభాల గుడి అని పిలవడం జరుగుతుంది, కాకుంటే ఇది 1000 స్తంభాల గుడి
మొత్తం 20 స్తంభాలు ఇప్పుడు ప్రజెంట్గా లేవు. 500 స్తంభాలు ఇప్పుడు కడుతున్నారండి, అది కూడా మీకు చూపెడతాను. ఈ మీకు కోపడుతున్న ఈ భాగం వచ్చేసి 500 స్తంభాలు ఉంటాయి. ఇందులో వచ్చేసి రుద్రేశ్వరుడు అంటే శివుని మందిరం ఉంటుంది. దీనికి చాలా హిస్టరీ ఉంది. మీరు ఒకవేళ రుద్రమా దేవి సినిమా చూడకుంటే ఆ సినిమా చూడండి, మీకు సగ భాగం మొత్తం మన ఇది దేని వల్ల జరిగింది అనేది, ఇది రుద్రేశుడు ఎవరు కట్టించారు అనేది మొత్తం క్లియర్గా అందులో చెప్తూ ఉంటారు. మీకు అవపడుతున్న ఆ ముందు భాగం ఉంది కదా, అది వచ్చేసి 500 స్తంభాలు కడుతున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది 500 స్తంభాలు. ఇందులో వచ్చేసి శివుని గుడి ఉంది, ఇంకా కడుతున్నారు. ఇది వచ్చేసి 500 స్తంభాలు అండి. 500 ప్లస్ 500, 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల టెంపుల్ అంటారు. ఇక్కడ శివునికి మెయిన్ నంది కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. చూడండి, కాకతీయ రాజు రుద్రేశ్వరుణ్ణి, రుద్రేశ్వరుడు అంటే శివుణ్ణి పూజించడం జరుగుతుంది. ఈ పూజించడం అనేది వాళ్ళ ఆనవాయితన్నది. ఈ పూజించడం అనేది కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆలయం కట్టడం జరిగింది. ప్రతిరోజు మహారాజు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి నుండి మన ఫోర్ట్ వరంగల్ భద్రకాళి గుడికి సొరంగ మార్గం అనేది ఉందని ఒక మాట అనేది వినబడుతుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకు కూడా అంత ఐడియా లేదు. కాకుంటే అటు సైడ్ ఒక డోర్ ఉంది, ఆ డోర్ ఎప్పటికీ లాక్ ఉంటుంది. ఆ డోర్ అనేది నేను చూపెట్టలేకపోయాను. కాకుంటే మన రుద్రమదేవి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజను నిర్వహించడం అంటే పూజా కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే కాకతీయ సామ్రాజ్యం పరిపాలించిన రుద్రమదేవికి ఎంత ముఖ్యమైన దేవుడుగా అంటే దైవంలాగా పూజించేవారు. ప్రతి శివుని గుడి ముందు ఖచ్చితంగా మన నంది ఉంటాడు, అలానే ఇక్కడ కూడా ఉందండి. కూడా మనకు గర్భగుడి లోపలికి కెమెరాస్ నాట్ రోడ్, అందువల్ల నేను కొన్ని ఫోటోలు పెట్టడం జరిగింది. అది కూడా మీరు చూసేయండి. ఓకే అండి ఇప్పటివరకు మీరు వీడియో మొత్తం చూశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నాకు పర్సనల్గా ఫాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మాది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్.